వారముతు సుందరమయ్యుండెడి అదిగో భద్రాది గౌతమిదిగో చూడండి అనుపమానమై అతి సుందరమై అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము గధ గధ మెరచడి కలియుగమందున కలవై కుంఠము కలియుగమందున అలవై కుంఠము అలరుతున్నది నయము గమృక్కుడి అదిగో భద్రాది నాకు తెలియని ప్రశ్న నన్ను వేస్తే నేను ఎలాగైనా సమాధానం చెప్పేది వెళ్లి ఆ రామదాసు గారిని అడుగు. అదిగో వారే రామదాస్ గారు. నమస్కారం స్వామి. రామాస్పణం. ఇంతసేపు మీరు నా పక్కనే నిలబడ్డారట, నన్ను పలకండి కదా వచ్చేసారు. నేను రామాపురం పరిపంచుల్ని. వీళ్ళంతా నా శిక్ష పోటీ బంధు పోటీ మిత్ర పోటీ అంతా వీళ్ళే స్వామి. ఆడపిల్ల కూడా సందేహాలే. అడగండి రా, మీ సందేహాలు అదే. ఎన్నే కథ గారు, ఇంత పెద్ద గుళ్ళు గోపురాలు మీరొక్కరూ ఎలా కట్టించగలిగారు? అదే మీ సందేహం. ఇందులో ఏం చేసింది ఏమీ లేదు నాయన, అంత రామచంద్రుడి అనుగ్రహం. పిల్లలు రేపటి పౌరులు అయిన మీరు అడిగారు కనుక నమస్కారం. దమ్మక్క గారు,
ఎవరు నాయన? మాది నెలకొండపల్లె గ్రామం, కంచెర్ల లింగయ్య మంత్రి గారి కొడుకునమ్మా. అంటే నువ్వు కామమ్మ కొడుకు అని ఆయన? అవునమ్మా. అమ్మ కులాసగా ఉందా బాబు? చాలా సబ్బు చేస్తుందమ్మా. తమకు సీతారామ లక్ష్మణుల పుట్టుకలు దొరికాయి. ఇక్కడ దేవుని ప్రసాదం తీసుకుని వెళ్తే అమ్మ బ్రతుకుతుందని చెప్పారు. పెద్దడైపోయింది పాపం. అంతా రామచంద్రుడు దయ. ఈ ప్రసాదం పట్టుకెళ్ళు బాబు. మీరు గోల్కొండ వెళ్ళి మా తమ్ముడు మాదన్న అక్కనని కులాపరి తెలుసు, వెంటనే తీసుకురావాలి. గోపన నా బాధ్యత తీరిపోతుంది. దానికి అమ్మా మీరు నిబ్బరంగా ఉండండి, నేను ఇవాళే గోల్కొండ పెడతాను. సమావేశమైన వారిని అందరినీ మనఃపూర్వకంగా అభినందిస్తూ మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మా ప్రజల మత సాంఘిక ధర్మాలకు ఎట్టి లోటు రాకుండా శుభ సమయంలో హామీ ఇస్తున్నాం. మా సామ్రాజ్య శ్రేయోభిలాషులు, మహా మేధావులు, రాజనీతి చతురులు అయిన మహామంత్రి మాదన్న గారు, నడతంత్ర కోవిదులు సర్వసేనాసులు అయిన అక్కన్నగా, అల్లాకు ప్రతినిధులై మాకు జ్ఞానదాతలైన మౌల్వీ గారు, ఈ శుభ సమయంలో మా సంతోష చిహ్నంగా మాచే వీరందరూ సత్కరింపబడుతున్నారు. మాదన్న గారు, మీ అక్కగారు చాలా ప్రమాదస్థితిలో ఉన్నారట, మనల్ని వెంటనే రమ్మని కబురు పంపారు. శాస్త్రి గారు, అవును ప్రభు, చాలా నీరస స్థితిలో ఉన్నారు. ఇంతకంటే నేనేం చెప్పలేదు. తమ్ముడు, నెలకొండపల్లి ప్రయాణానికి వెంటనే ఏర్పాటు చేయి. కరోనా ధోనా హే
काहे करो ना रोना है जब तक हमको जीना है जब तक हमको जीना है दुख सहना आंसू पीना है काहे करो ना रोना है दुख में ही आराम मिलेगा दुख में ही आराम मिलेगा दुख में ही भगवान मिलेगा राम भगत बन जाने ही से शक्ति का सामान मिलेगा काहे करो ना रोना है नाम राम का बोल दे बाबा 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 ఎవరు నాయనను కన్నీరు పెడుతున్నారు ఇంకా నాకు ప్రపంచంలో మిగిలిందదే స్వామి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు కళ్ళల్లో పెట్టు కాపాడిన తల్లి కూడా నిన్ననే దూరమైపోయి అయ్యో చిన్నతనంలోనే ఇన్ని కష్టాలు రావడం కఠిన పరీక్ష అంతా రామ నేను నల్లారు ముద్దుగా పిలిచిన మీ తల్లికి సద్గతులు కలిగి ఆమె కడుపు నొప్పి లేదు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి నీ తల్లికి చేయవలసిన కర్మలన్నీ పూర్తి మామూలు మనవ జీవితాన్ని సాగి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తి తరుణోపాయం దానంతర వేలం స్వామి ఆ శ్రీరామచంద్రుని తప్ప కనపడుతున్నా వెళ్ళిరా శాస్త్రి గారు అక్కగారి ఆత్మశాంతి కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిపించండి ఇష్టం సార్ ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు శాస్త్రి గారు కానీ ఒక్క మాట మాత్రం సార్ మీరు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోలేము శాస్త్రి గారు పొరుగున ఉన్నందుకు సాటివారైనందుకు మా అక్కగారు ఉన్నంత వరకు కంటికి రెప్పవనే కాపాడారు అది నా బాధ్యత కాదా ప్రభు ఆ బాధ్యత అంతటితో తీరిపోలేదని మనం చేస్తున్నాం అబ్బాయి ఒక ఇంటి వాడే తిరిగి వచ్చే వరకు ఇక్కడి విషయాలని చూస్తుంది గారికి ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందని ఎన్నడూ అనుకోలేదు శ్యామలాంబగా మేము మాత్రం అనుకున్నామా మహారాణి ఏదో మామూలు సభ్యనేమో మందు మాకు తింటే కోరుకుంటుంది అనుకున్నాం తీరా భయం జరిగేటప్పటికి తొల చూపులకైనా నొచ్చుకోలేకపోయింది ఆమె రుణం అంతటితో తీరుతుంది పిల్లవాడు అక్కడే ఉన్నాడా ఆ పరిస్థితుల్లో ఆ అబ్బాయిని అక్కడ వదిలి ఉండటం భావ్యంగా తోటది ఇక నుంచి అబ్బాయి మాతో పాటే ఉంటాడు మీకన్నా అతడికి మాత్రం ఎవరున్నారు మాదన్న గారు తల్లి తరువాత మీరేగా కావలసిన వాళ్ళు గోపన్న మేము నిర్మా వల్ల నీవు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలి నాయన
వస్తాం ప్రభు. బావాడైనా చదువుకుంటాడు, రోజు దేవుని స్థితి చేస్తుంటాడు, ఎంతో మంచివాడు. మంచివాడు, భలే మంచివాడు, భలే మంచివాడు మా బావ, మంచివాడు. బహుకులాసైనవాడు, ఎంతో చెలాసైనవాడు, బహుకులాసైనవాడు, ఎంతో చెలాసైనవాడు మా బావ, భలే మంచివాడు మా బావ, మంచివాడు. పలుకడు ఎన్నడు చేతిదానవడు, ఎన్నడు చేతిదానవడు, చదువులలో సంచలలో హుషారైన వాడు మా బావ, భలే మంచివాడు. కన్నెత్తి కొనడు, ఎవరిని పల్లెత్తు మాటనడు, తన జపనేమో తన తపనేమో. మహరి సంచివాడు, భలే మంచివాడు మా బావ, మంచి మర్చిపోయావు అమ్మా. రేపు బక్రీద్ పండుగ కదూ, నిన్ను వదిన గారిని దేవుడికి తీసుకురమ్మని మా అత్తరు. పిల్లల వేడుకలకు నేనెందుకు? అదేమిటి తప్పు లేని పెళ్ళే? పెళ్ళే, రేపు అన్నయ్య వదిన అల్లుడు కమల పెళ్లి చూతులకు వస్తున్నారు, తాంబూలాలు కూడా పుచ్చుకోవాలని రాశారు. ఇదిగో ఉత్తరం. అందుక కమల చాలా ఖుషిగా ఉంది. కమలమ్మ పెళ్లి, బక్రీద్ పండుగ, ముబారక్. రారండమ్మా పిల్లలు రారండి, పరుగున రారండి, పరుగున రారండి, రారండమ్మా రారండి, రారండమ్మా రారండి. పండుగలన్నీ పిల్లలివే, మా పిల్లలివే, వేడుకలన్నీ పిల్లలివే, మా పిల్లలివే. పాడించి పాడించి గాయనిపి, పండుగలన్నీ పిల్లలివే, మా పిల్లలివే. వేషాలెన్నో వేసాము, నాట్యాలెన్నో చేసాము, Thank you.
ఈ సంబంధమే ఇచ్చేస్తామని ఊరంతా చెప్పానే, ఇప్పుడు మన పరువు ఏం కావాలి? తనపిన తన విగ్రహాలను నమ్ముకుని అయిన సంబంధాన్ని కాదంటాడా? అయిన సంబంధం అని నేను ఎంతో తాపత్రయపడ్డాను. కమల వాళ్లకు కోడలేదు, నా పుట్టింటి బాంధవ్యం నాలుగు కాలాల పాటు నిలుస్తుందని ఆశపడ్డాను. దేనికన్నయ్య, కమల బ్రతుకల రాచూచి ఎవరై చేయగలరు? ఈతలు రాతలనే మూఢల శాసాలతోటి మానవ జీవితాలు నాశనమైపోతున్నాయి. ఆ జాతకాల్లో అంత నమ్మకం వాళ్ళు ముందుగా చూసుకునే తెలిసిపోయారా? పైగా కాబోయే భర్తకు కారాగార యోగం ఉందని మా ఆయన మొత్తం తెచ్చిపెట్టారే, ఇది రేపు నలుగురిలో ప్రసారం కాదు. మా జీవితానికి తెలిసి తెలిసి కమలని ఒడిపెళ్ళాడుతారండి మామయ్య. మీరు మొత్తం పడుతుందంటా విన్నాను, మీకు అభ్యంతరం లేకపోతే కమల్ని నేను పెళ్ళేస్తాను. నా దేహంలోని ప్రతి రక్త బిందువు మీ చేతుల్లో పెంచి పోషింపబడ్డది. మీ కష్ట సుఖాల్లోనూ మానవ మనాలను భాగం పంచుకున్నప్పుడే నా జీవితానికి సార్థకం. గోపన్నా, కరాగ్రహప్రాప్తుందంట. ఆ రామానుగ్రహం ఉన్నంత వరకు ఈ నవగ్రహాలు ఏమీ చేయలేదు. నా రామం సాక్షిగా చెప్తున్నాను, కమల్ని నేను పెళ్ళాడతాను. గోపన్నా, పది మందిలో మా పరువు నిలుతాం ఆయన. పెద్దలనే వాళ్ళందరికీ బుద్ధి వచ్చే చికిత్స, మన ఉద్యవంశాలకి కీర్తి తెచ్చావు నాయన. కమల నీల Ram 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 Ram
మీ నాన్నగారు వస్తున్నారు. భయపడకండి నాయన. ఎందుకు అలా పరిగెడుతున్నారు? మీరేం తప్పని చేయలేదే. రండి. మీరందరూ ప్రతిరోజు మా రఘురామంతో ఇలాగే ఆడుకోండి. ఏ ఎల్లుండి శ్రీరామనవమి, ఆ రోజల్లా మా రఘురామ తోటకు పూజలు భజన చేయాలి. తెలిసిందా? ఓ తప్పకుండా పెడతాను నాయన. కమలా, కమలా, ఇది దేవుడికి హారతిస్తూ మంగళహారతి పాడు. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి మంగళమణి మంగళమనరే, అంగనలెల్లరూ కూడి మంగళమనరే, జయ మంగళమనరే, శుభ మంగళమనరే, నీలమేఘ చాముడికి మంగళమనరే, నీలమేఘ చాముడికి మంగళమనరే, జానకి మంగళమనరే, జయ మంగళమనరే, శుభ మంగళమనరే. ముత్యాల హారతులు మూతి గీయరే, ముత్యాల హారతులు మూతి గీయరే, రామ మూతి గీయరే, సత్తాలాయరే, నీలమేఘ చాముని మంగళమనరే, నీరజాతి జానకి మంగళమనరే, జయ మంగళమనరే, శుభ మంగళమనరే. జయ సీతారామ స్మరణే. భక్తులారా, ఈ ప్రయాణం ఎంతవరకు అడుగవచ్చా? భద్రాద్రిలో దమ్మక్క గారికి లభించిన సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ఏటేటా శ్రీరామనవమికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది, దర్శించాలని వెడుతుంది. మీరెంత పుణ్యాత్ములు బాబు, నేను మీ వెంట వస్తాను. అదేమిటి గోపన్న గారు, కట్టుబట్టలతో ఇట్లా వెళ్లిపోవడమే? ఇంటి దగ్గర చెప్పనక్కర్లేదా? నిజమే, ఇంటికి వెళ్లి చెప్పలేదు. ఎందుకు బాబు? భద్రాద్రి రఘురాము భజనకు తనుచుండ బంధుమిత్రుల కడల నీలా సాయుధ్యమును చెంద సాధన తతులుండ సంసార వన్నిలో సమేల భక్తి మీర కీర్తింపుడి నివాసు సమార సేవింపుడి శిలాసు రాణయొప్పార సేయుడి రామ భజన రామ భజన. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణ ధీరా, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణ ధీరా, రథాంగ ధర ఘన ప్రసంగ వాహన రమ రమణ నారాయణ, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణ ధీరా, ారశీల సుర
ಜನೋಲ ನಿರಂಜನ ಸತ್ಪರಾಯಣ ಸುವಿಧಾನ ಸರೋಜ ಲೋಚನ ಸುರೇಶ ಪಾಲನ ಕರಂಗ ಮುನಿ ಬೃಂದಾವನ ಜಯ ಭದ್ರಾಚಲ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜಯ ಭದ್ರಗಿರಿ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಡುಗಡುಗು ದಂಡಾಳ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ నేనంత పాపినైపోయాను నాయనా
ఇంకా దిక్కేమో తండ్రి. రామ శ్రీరామ నీ గర్భం అంటే ఎలా పరీక్షేది రామచంద్ర. కమల 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 ఊరుకో కమల, లోపల సంతర్పణ జరుగుతూ ఉంది. ఈ వార్త వాళ్ళకి తెలిస్తే అందరూ లేచి శాస్త్రి గారు ఈ విషయం ఎవరికీ తెలియనీయకండి. సంతర్పణికి ఎలుటూ లేకుండా సభ్యంగా గడిపిస్తే అందరికీ తాంబూల అనేది ఇప్పిస్తే దయచేసి కమల. ఆ రామచంద్రునికి ఏదో తీరని అపచారం జరుగుతుంది కమల. వారి సన్నిధికే వెళ్దాం, చేసిన నేరం ఏమిటని అడుగుదాం, రెండు ప్రసాది అడుగుతాం. ఆ ప్రభువే మనల్ని కరుణించి రక్షిస్తాను కమల. గురుదేవ రఘురాముడు గురుదేవా సకల చరాచర జగత్తుకు ప్రాణదాత రక్షకుడు ఆ శ్రీరామచంద్రుడు. ఆ ప్రభు సేవకే మన రఘురాముడు వెళ్ళాడు. తిరిగి పంపమని ప్రార్థన ప్రభు తప్ప. శ్రీరామ మంత్రంబు ఇతోపదేశంబు భవభీతి హరణంబు పావనంబు రఘువీర మంత్రం మానితంబు జానకీపతి మంత్ర మానికయగు భక్తి కారణంబు విషాద వారణంబు తారక మంత్రంబు తామస సంఘాత భోజనంబు మునీంద్ర రోజనంబు పవనపుత్ర విభీషణు అస్త్ర శబరి భరత సౌమిత్రి వామీకి భవ విధాతృ సురవియశ్చరతాపసవరులు మున్ను మదిపచూచిన ఆ దివ్య మంత్రము ఇది ధన్యుడనైతి ఓ దేవా ధన్యుడనైతి ఓ దేవా ధన్యుడనైతి ఓ దేవా తారక మంత్రము కోరి దొరికిను ధన్యుడనైతి ఓ దేవా ధన్యుడనైతి ఓ దేవా నీరున కాలు దూతల పాలికి మృత్యువులని నమ్మకయున్న రామ తారక మంత్రము కోరిన దొరికిను ధన్యుడనైతి 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 ఓ దేవా రామ 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 చాలా సంతోషమే. మీకు రామానుగ్రహం పరిపూర్ణం కలదు. నేను వెళ్ళొస్తాను. అమూల్యమైన తారక మంత్రం ఉపదేశించి నన్ను ధన్యుడి చేశాను. నేను తమకు గురుదక్షిణ సమర్పించవలసింది రాష్ట్రం. నేను ఇప్పుడు చేసిన ఆ రామనామ సంకీర్తనమే నాకు గురుదక్షిణ. మహాత్మా అది తమరను గ్రహించిందే కదా, దాన్ని తిరిగి తమ చూమంటారా?
శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చింది సమర్పించింది. నా కోరిక కోరును కోరని నిధి పేరాసను చందు కలులు ప్రేమింపనిరే శ్రీరాముని దారామున ఓ రామాయను సుబిల్వ ఓయనవలయు కుడాయను ఆరాముడే తన సేవకు రఘురాము కోరను. రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం. సాకేతనా సామ్రాజ్య శోభిత సాకేతనా సాకేతనా సామ్రాజ్య శోభిత సాధు పాసనా రామ సాధు పాసనా రామ శాంతి భూషణ రామ రామ పాయి మాం సీతా రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం. రాముడు నను తన్న తండ్రి ఆకంజాసి జానకి తన్న తల్లి భవ విరక్తి నాకు భర్తయై భాసిల్లు పూర్ణసు జ్ఞానముందు పుత్రుడగును భాగవతాయులే దాతలౌదురు నాకు భక్త శేఖరులెల్ల బంధుజనులు శాంతి గుణోపేత సాధువులు మిత్రులు హరి కీర్తనా పరులు ఆశవరులు శిష్టి జీవరక్షకులు ముందుత ఎరిగి ఎరిగి మరల సంసార మోహం మరువలేక సుతుడు సుతుడం సుతలు మరుగతల జంద పరమ పద మెట్లు సమకూరు పరయతీంద్ర సంసార బాధ్యత కలిగిన సాధ్యమ తల్లి నువ్వే ఇంత గ్రహిస్తూ ఉంది తల్లిని విసర్జు ఏ కాకి ఎవరు నా కిందు సంహించింది తల్లి. ఈ ఉపదేశంతో నీవు నాకు గురువు పోయినా నీకు నేను గురుదక్షిణ సమర్పించవలసింది జ్ఞానం ఈ రఘురాము గురుదక్షిణ గోపన్న నీవు సేకరించిన రామభక్తి అనే బంగారంతో నీ భార్య ఆభరణాలు చేయించగలరు నీ కుమారు వాటికి రత్నాలు పొరి ఆ శ్రీరామచంద్రుని కట్టించగలరు
గోపన్న, బ్రాహ్మణులంతా ఫలాక్షతలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించడం కోసం కాసు కూర్చున్నారు నాయన. ఇదిగో వస్తున్నావు శాస్త్రి గారు. మహానుభావులారా, నా గురువులు శ్రీ కబీర్దాస్ స్వాములు వారి అనుగ్రహం వలన ఈనాటికి జీవిత పరమార్థం తెలుసుకున్నాను. నాకు తరుణోపాయం లభించింది. ఇక నా జీవిత శేషమంతా ఆ భద్రాచల రాముని సన్నిధిలోనే గడపడానికి నిశ్చయించుకున్నాను. నా తనువు, మనస్సు, ధనము, నా సర్వస్వము ఆ భద్రాచల రామునికి, రామ భక్తుల సేవకు అంకితం చేస్తున్నాను. ఏమిటి విపరీతం గోపన్న, నువ్వు భార్యాబిడ్డలు గల సంసారి అనే విషయం మర్చిపోతున్నావు? అంతా త్యాగం చేసేస్తే ఇక నీ గతేమిటయ్యా? రాముడొక్కడే నాకు ప్రతిపన్న భాగ్యం, జీవనాధారం జీవితం. రాముడొక్కడే నాకు ప్రేమ బంధు బలం, సకల భోగ ఫలం సమ్మదం. రాముడొక్కడే నాకు ప్రాకట దైవం, సేవింప భజింప శీకరం. రాముడొక్కడే నాకు రక్షక రాజం, సంసార క్షతి నార్ప సత్పదం. నామది కామితం రామ సేవై నాకింక ధీమతం. రామ సేవయే సుజన విభ్రాజితం, రామ సేవయే భువినో సుధీమతం. ఆ రాముడున్నాడు నాకేం తక్కువ స్వామి. ధన్యుడవు గోపన్న, ధన్యుడు. నిజంగానే త్యాగశీలంతో విభ్రమ కలిగిస్తున్నావు నాయన. ఈ లోకాన్ని రామమయం చేయటం కోసం అవతరించి మహాభక్తి కాదు, రామచంద్రుల కోసం ఇంతటి త్యాగం చేసిన నీవు గొప్ప నౌకం రామదాసు. తండ్రి గురువు సమానులు కనుక నేను నీకు నామకరణం చేస్తున్నాను. భద్రాచలంలో ఆ రామచంద్రుని దేవాలయం కట్టించాలనే ఆశతోటే మీ ప్రయాణం చేస్తున్నాం. కమల కూడా మా వెంట వస్తానంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ రామచంద్రుడే మీకు సర్వవిధాలా తోడ్పడతాడు నాయన. మంచి రోజు చూసి తాతగారు నిన్ను గోలకొండ తీసుకువెళ్ళి తెలిపెడతారు. అక్కడ అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉంటారు. వాళ్ళు చెప్పిన చూసిగా చదువుకుంటూ జాగ్రత్తగా ఉంటావు కదా నాయన. దయచేయండి మాతన్న గారు. మీ కొరకే ఎదురు చూస్తున్నాం. భద్రాచలం తహసీల్దార్ గారు ఎవరు నిర్ణయించారు? అదే ఆలోచిస్తున్నాను సార్. మేము ఒక నిర్ణయానికి వచ్చాం మహామంత్రి. మీ మేనల్లుడు గోపన్నను భద్రాచలం తాలూకా తహసీల్దార్ గారు నియమించారు. సర్వస్వాన్ని రామార్పణం చేసి రామదాసు గారు మాట్లాడే. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం మాదన్న గారు. తక్షణం ఉత్తర్వులు జారీ చేయించి మమ్మల్ని సంతోషం. ప్రభు ఏమది గోపన్నపై తమకు గల ఆదరాభిమానాలకు మాకు తగ్గి అల్లావుద్దీన్ పట్టుపై పట్టకుండా మన హుజూర్ కచేరీలో అతనికి ఒక చిన్న ఉద్యోగం ప్రసాదిస్తే. ఇంత చేసినా వారిపై మీ మమకారం పోలేదు మాస్టర్ గారు.
నేరస్తులను శిక్షించడం కన్నా సంస్కరించడమే మంచిది అనుకుంటాను ప్రభు. అలాగే చేయండి. ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే, శ్రీరామచంద్రుని సేవింపరారే. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్టులు చూట్టులు, శేషశాయికి మృక్కు శిరము శిరము. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. విష్ణు నాకర్ణించు వీణులు వీణులు, మధువైరి తవిలిన మనము మనము, భగవంతు అలగొను పదములు పదములు, పురుషోత్తముని దేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని తండ్రి తండ్రి. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. మీరు మీ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు. ఈ కానుకలు చూసి తహసీల్దార్ గారు, వారి ప్యారీ గారు ఆహా చాలా సంతోషించారు. దిల్ ఖుష్ జాన్ గారు మీ దిల్ ఖుషి చేయటానికి గానా బజానా ఏర్పాటు చేస్తారు. La 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 la
मस्ता है गुल्ला शरबत मीठे मीठे मस्ता है गुल्ला शरबत పాఠశాలను నిర్మించడమైనది కాన తాలూకా ప్రజలందరినీ గోపన్న గారి అధికారాన్ని హోదాని గౌరవించవలసిందిగా ఇందు మూలముగా తెలియజేయడమైనది. ఇట్లు మహామంత్రి మాదన్న గోల్కొండ సంస్థానం. శ్రీరామచంద్ర, ఏమిటి నీ లీలలు ప్రభు? కమల, ఇది శ్రీరామాజ్ఞగా భావించండి. అవునాయి, ఆ శ్రీరామచంద్రుడే పాదుషావారి హృదయంలో ఈ సంకల్పాన్ని కలిగి తప్పకుండా అంగీకరిస్తున్న ఆయన. తహసీల్దార్ సాహెబ్ కో సలాం కరో. సర్కార్ పాప మునిగిపోయింది, పాప మునిగిపోయి మహాజనులారా, భక్త శిఖామణులారా, సాధీమతులారా, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ రామచంద్రుడికి ఆలయం కట్టించి నిత్యం సేవించుకుంటూ నా జీవిత శేషమంతా ఈ భద్రాచలంలోనే గడపాలని ఇక్కడికి వచ్చాను. కానీ తలవని తలంపుగా నాకు ఈ తహసీల్దార్ పదవి లభించింది. మీలాంటి వాళ్ళు ఈ పదవికి రావడం మా అదృష్టం అండి. ఏ పదవైనా ప్రజల సహకారం మీద ఆధారపడి ఉంది. సహకారంకేం బాబయ్య, గుడి కట్టించి తీరదాం అని ప్రారంభించండి. చాలా సంతోషం నాయన. కానీ మన తాలూకా శిస్తు పైకం 12 లక్షల సంగతి మీకు అందరికీ తెలిసింది. దాన్ని తీర్చడం మన మొదటి కర్తవ్యం. తర్వాత దేవాలయ నిర్మాణం ఆరంభించండి. పంతులు గారు నమ్మకండి బాబయ్య. అవును బాబయ్య, ఈ పంతులు మూలకంగానే తాలూకా ఎగ్గట్టు పెట్టింది బాబయ్య. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరాముని దయ, వేదాంతాన్నంతా ఒక్క ముక్కలో ఇమిటి చెప్పారండి. ఈ రోజుతో నా జీవితం నిజంగా ధన్యమైపోయింది. ఇక శ్రీరాముని సేవయే కాక శ్రీరామ దాసు గారికి దాసాను దాసుండై సేవ చేసుకుంటూ ఇక్కడే పడి ఉంటాను. అనుగ్రహించండి. అంత మాట అనకండి పంతులు గారు, మనం అందరమూ కలిసి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దాం. అయ్యా, సాధ్యమైనంత త్వరలో శిస్సు పైకి చెల్లించండి. వెంటనే ఆలయ నిర్మాణం ఆరంభిస్తాం. శిస్సు పైకమంతా పూర్తిగా వసూలైనట్టేగా. ఏమండి భద్రాచలం తాలూకా బకాయి శిస్సు పైకం చుట్టాగా వసూలు చేసి రామదాసు గారు ఖజానాకు పంపించారు. చాలా సంతోషం. చూసారా మాదన్న గారు, మీరందుగా తగ్గి మాకు తెలుసు. వారి సేవకు మేము చాలా సంతోషించామని తెలియజేస్తూ బహుమానంగా ఈ స్థానాన్ని వారికి పంపించండి. ఈ బహుమానం నాకు కాదు, శిస్సు పైకారినంతా కృప్తాగా చెల్లించిన మీ అందరికి. మీ అందరి తరఫున దీన్ని శ్రీ రామచంద్రమూర్తికి తులుకానుకగా సమర్పిస్తున్నాను.
ప్రధానమై వచ్చు. దారులు దేవాలయ నిర్మాణానికి వసూలు చేసిన సందా మొత్తం అంతా ఇది. కమల ఇది శ్రీరామార్పణ. ఇది మాకు భగవంతుడు ఇచ్చింది. ఇక మీ శక్త్యానుసారం మీరు సమర్పించుకోవచ్చు. భగవంతుడు దయ వల్ల వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండునాయి. దేవాలయం నిర్మించినట్టు రైతులంతా సంతోషంతో సమర్పించుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం చుట్టుపక్కలు కూడా చెల్లించమంటే మాత్రం కష్టం అవుతున్నాము. అవును బాబయ్య, ఈ సంవత్సరం చుట్టుపక్కలు ఎలాగైనా రద్దు చేయించాలి. ఆ విషయమే మీరు భయపడకండి. ఈ సంవత్సరం శిస్తు పైకంతో ఈ రామచంద్రమూర్తికి దేవాలయం కట్టించడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రభువుల వారికి వినతి పత్రాన్ని నేను ఇదివరకే తయారు చేసి ఉంచాను. దీన్ని ఈ రోజే వారి సన్నిధికి పంపించే ఏర్పాటు. దాన్ని ఈ భక్త పరమానువే ఆ పాదుషా వారి సన్నిధికి చేరుస్తాడు. కాదనకండి రామదాసు గారు, దైవ కార్యానికి ఇచ్చుకోవడానికి చేతిలో చిల్లు దవ్వలేదు, కానీ చెయ్యడానికి ఇంకా చేతిలో శక్తి ఉంది. ఈ కాస్త పుణ్యము నాకే దక్కనివ్వండి. చాలా సంతోషం పంతులు గారు, కానీ దూర ప్రయాణం ప్రయాసతో కూడుకున్న పని, తమకు అంత శ్రమ కలిగి చేయటం. రామ రామ రామ, ఆ మాట అనకండి. ఈ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సేవ కన్నా ఈ జీవితానికి నాకు కావలసిందేముంది? అనుజ్ఞ ఇవ్వండి, తక్షణం బయలుదేరి వెళ్తాను. దయచేసి. అలాగే కానివ్వండి. రామ రామ రావచ్చ పంతులు? పంతులు లేదు, జరూరు పని మీద వచ్చింటాడు భార్య. పూరకరాలు మహాత్ములు అన్నారు పెద్దలు, పని లేదే ఈ ప్రతాప్గిరి పంతులు చచ్చేరాడు. పంతులుజీ బాగున్నారా? ఏం బాగున్నా తలకాయ బాగు. ప్రతిది ఉండిన సుఖముల పడేయవచ్చు అన్నారు పెద్దలు. రామ రామ, అంతా అబద్ధం. బతుకుంటే ఇదిగో ఇలా బాధలు పడాలి. ఆహాహా, మా అల్లావుద్దీన్ సాహెబ్ గారు ఉన్నప్పుడు మా ప్రాణాలు హాయిగా ఉండేవి. ఇప్పుడు ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. భద్రాచలం నుంచి ఇక్కడికి నడిచి వెళ్ళమని ఉత్తరం జారీ చేశాడు మహామంతున్న వారి అల్లుడు గారు గోపన్న గారు. కాదు కాదు, రామదాసు గారు. దాసు గారి ఆజ్ఞ రామాజ్ఞ. అట్టపతి గారు పంతులు, ఇది చిత్తగించండి. ధర్మప్రభువులైన శ్రీ 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 తానీషా పాదుషా వారి సర్వసన్నిధికి రామదాసు పంపుకుని విన్నపు భద్రాచలం తాలూకా ఇంతవరకు బకాయిపడ్డ శిస్తును రైతులు సుస్తాగా చెల్లించిన విషయం తమకు నిజమే. భద్రాచలంలో వెలిసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు ఆలయాన్ని నిర్మిస్తారని మేమంతా కొనుక్కున్నాం. ఈ సంవత్సరం భద్రాచలం తాలూకా నుంచి హుజూరు వారి ఖజానాకు చేరవలసిన శిస్తుతో ఆలయ నిర్మాణం సాగిద్దామని ప్రజాశ్రయం కొరకు ప్రారంభిస్తున్న ఈ ప్రయత్నానికి కరుణాస్వరూపులైన తమ అంగీకరిస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఇట్లు దేవకుడు రామ. ఈ ఉత్తరం తీసుకుని బయలుదేరేదాకా నా ప్రాణాలు తీశారంటే నమ్మండి సక్క. పెద్దవాణ్ణయ్యా, ఇంత దూరం నడిచిపోలేనయ్యా అంటే ఏమయ్యా పంతులు? ఒక ఎక్కిందా నీకు? అల్లావుద్దీనికి పట్టిన గట్టే నీకు పట్టుంది. జాగ్రత్త. రామ ప్రభు అని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని కాళ్ళు ఇచ్చుకుంటూ మీ ముందు వచ్చి పడ్డాను. మహామంత్రుడు వారి అభిదన్న అహంభావం ఇంత అంటానా మౌలి సాహెబ్? ఇప్పుడు ఏం చేద్దాం మౌలి సాబ్? పాదుషా వారి ఉత్తరం చూస్తే తప్పకు ఒప్పుకుంటారు. రామదాసు పన్నాగం ఫలిస్తుంది మౌలి సాబ్. మేనమామలు మహామంత్రులాయే, అని పన్నాగం ఫలించకపోతే మీ వినాలి నాకండి. ముంతుల్జీ నమ్మొస్తాం మిమ్మల్ని. ఎంత మాట ఎంత మాట రామ ప్రభు, ముసల్మానులంటే నాకెంత అభిమానమో మా తహసీల్దార్ గారిని అడగండి మౌలి సాహెబ్. చెప్పండి సర్కార్. మౌలి సార్ మంత్రులు పని మంత్రి ఇద్దరు మంత్రులకు కానీ పరుషవారికి కానీ చేయనివ్వకండి. జాగ్రత్త.
ఇక చూస్తా గుడిగట్లా కట్టిస్తాడు ఆ రామదాస్. రామ 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 రామాయణ రాధా. రామని నామే మిరుచిరా, శ్రీరామని నామే మిరుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా, ఓ రామని నామే మిరుచిరా, రామ శ్రీరామని నామే మిరుచిరా. సదాశివుడు మది సదా భజించే, సదాశివుడు మది సదా భజించే, సదానంద నామే మిరుచిరా, రామణి నామే మిరుచిరా, రామ శ్రీరామణి నామే మిరుచిరా. శరణన్న జనముల సరగుణ రక్షించే, శరణన్న జనముల సరగుణ రక్షించే, బిరుదోగలిగిన నామే మిరుచిరా, ఓ రామణి నామే మిరుచిరా, రామ శ్రీరామణి నామే మిరుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా, అయిపోతుంది ఏమిటి? అయిపోయింది. భద్రాచలం తాలూకా రామదాసుకు హక్కు భుక్తం ఎప్పుడో అయిపోయింది. ఎన్నటికి కాదు సంతులకి, ఎన్నటికి కాదు, కాబోదు కానీ సంతుల్జీ. రాజా నరసింహారెడ్డి గారిని రమ్మని. జాబ్రా, ఒకవేళ రామదాసు ప్రసార సుమతో గుడి కట్టిస్తానంటే ఎవరైనా? అంతకన్నా కావాల్సిందే ముందు మహర్షి సహా. దేవాలయం కట్టించేది ప్రజలకు వస్తాయిగా, ప్రజా గ్రహిస్తే మేము కోరేది. దేవాలయం కట్టించడానికి మహా అయితే 2-3 లక్షలు ఖర్చు కావచ్చు. రామదాసు 8 లక్షల ఖర్చు తీసుకున్నట్టు ఉన్నాను. రండి నరసింహారెడ్డి గారు. భద్రాచలం తాలూకా తీసుకు ఉదయం వచ్చిందా? రాలేదు మహాత్మ. ఏమాత్రం ఉంటుంది? 6 లక్షలకు పైచిలుకుగా ఉంటుంది. జహాపర్ నరహరిని నమ్మాక నరులను నమ్మిన నరజన్మ మీరేరున, ఈ నరజన్మ మీరేరున. చెరకుండగ విర్రి చెరకును నమ్మిన రుచి పుట్టునా, మనస నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మ మీరేరున,
నమ్మితి అయ్యా నమ్మితి
నమ్మితి ఓ రఘువీరాయని నేతిలచిన ఓయనరాధా అబ్బబ్బాయి దెబ్బలకు తాళలేరా రామ అబ్బబ్బాయి దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలు కోరా రామ రామ అన్యాయం జరుగుతూనే ఉండనమాట. అరే రామ్ రామ్, కూడు చెలకండా బయట సచ్చి మాది సేవల మీద కట్టాక సచ్చి సాగు లోపల సాగు. ఈ రామచంద్ర పాదూదకం పావనం ఈ రామచంద్ర పాదూదకం పావనం అమ్మా, మిమ్మల్ని అబ్బాయిని చూస్తే హృదయం బద్దలైపోతున్నది. ఎన్నాళ్ళని ఈ కటిగా ఉపవాసాలు చేస్తారు తల్లి? ఇది స్వామివారి ప్రసాదం, దీన్నైనా కొంచెం గుర్తుండి తల్లి. మన్నించండి స్వామి, వారి శరసాల నుంచి విడుదలై కష్టాలు గడిచిపోతే అదే మాకు ఆ శ్రీరామచంద్రుని మహాప్రసాదం. రామచంద్ర, చిన్ననాటి నుండి నా పాలికి కన్న తండ్రివి నీవే. మానక నిద్రు ఎందైనను మరొక అనవరతము నీ చరణ సేవారక్షుడనై ఉన్నాడని నీ వసంగిన ఈ భంగుర దేశం సర్వాంగములతోడ నీ మంగళకర సేవా సాంగత్య ప్రసంగములు ఎందే మెలంగుతున్నదే తండ్రి. నన్ను చెరయొద్దుంచి నిర్బంధించిన నిన్ను నిరసంతృని తలంచితివా నీరజాక్ష. నిరుపమతారహార విశ్రాలంకార కాంతిపూర తిరస్కృత మారాకారంభగుని శంకరాకారంభున ఇదము వంచి నమస్కరించు. నా కనులు నిద్రవోవు నా ప్రభు, మౌని బృంద బృందారక సందోహాత్తానంద భక్తమందారంభగుని పాదారవిందంబును స్మరింపక నా దండము దిందు అడిపోవు నా ప్రభు. రామచంద్ర, నీవేలు నన్ను సుస్తహరీతగా పరీక్షించు. ఈ కారాగారంభున పడవించటమే కాదు, లోక భయంకర శరభ శార్దూలంబుల వాతకు నన్ను అప్పగించినను, క్రూర జలజంతు వితాన పరిపూరితంబుకు పారావారంబున నన్ను పడవైచినను, కరాల సర్పంబులచే నన్ను కనిపించను, దావానల జ్వాలల దహింపు చేసినను. కనులకింపైన నీ దివ్య సుందరమూర్తిని మరువగలనా? కష్టాలు కలకాలం ఉండవు. ఈ రామచంద్రమూర్తి ఆశ్చర్త జలవత్సలు నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు తల్లి. రామచంద్ర, నీవు దశరథ రాముడు వై అనుభవించిన సంకటముల నుంచి సీతావియోగ పరితాపమున వనరు ఆ వనజాక్షిని వెతికించుటకి ఎంతగా అర్హత కలిగింది. యుద్ధరంగమున కూలిన తమ్ముడు లక్ష్మణుని బ్రతికించ సంజీవ పర్వతంపు తెప్పించ ఎంతగా వేగిరి పెడితే భక్తుని ఎడనాక్ష రాత్రి అనక పగలనక నీ సేవ చేయించండి. నీ కొరకు వీడనైతుంది, రుణము చేసేది, చివరకు చెరను కూడా పెడుతుంది. ఏం చేయను, నీకు కనికరం రాకుండా నీ హృదయం కరుగకున్నది. తప్పించడానికి మీరు ఒక్కరే సమర్థులు. నా మనకి మన్నించండి, ఈనాడు కమల బ్రతుకుంటే కానువైపోతోంది. ఇలా రవిస్థితిలో ఉంటే మీరు అడ్డుపడకుండా ఊరుకుంటారా తల్లి? కమల మీ కూతురు అనుకోండి, పది వ్యక్త పెట్టండి, మీ సహాయం జన్మజన్మాలకు మర్చిపోవు మహారాజ్.
ధైర్యం వహించండి. నా చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను.
చేసుకోను. ఇక నేను తండ్రి కై ముందు నుంచి రెండు కనపడేసి పాటించగలరు నాకేమి భయం. తెమ్ము నా రుణద్రవ్యమత్తయును, తెమ్ము నా రుణద్రవ్యమత్తయును. రుణగ్రస్తుడు, రుణగ్రస్తుడు. రామదాసు రాజధనము 600,000 అపహరించి రాజశిక్షకు గురి రుణగ్రస్తుడైపోయాడు. నా భార్య పుత్రుల గది అలాగని నిరుపేదని కూటికి గుడ్డకు లేక చెట్టు గుడ్డలు ఆకుల లగులు కృషి నటి నన్ను చూసి వాయసృష్టి దుర్భయం అతి ఘోరం అతి ఘోరం అతి ఘోరం. రామ మాపై ఎందుకు దయ రాదయ్య, హరే రామ ఎందుకు దయ రాదయ్య. మక్కువతో ఎంతో ప్రతిమాలిన మనసు కరుగదేవయ్య రామయ్య ఎందుకు దయ రాదయ్య, రామయ్య ఎందుకు దయ రాదయ్య. నీ పాదములు యుద్ధ పట్టవు లేని కులువు కొలిసి చరణం పడిసి నా వారి బ్రతుకు చెరిపితిని రావడప్పుడు చిన్నవై అడుగు దాటి కథలని ఇవ్వను, నాకు అభయం ఇవ్వక నిన్ను విడువను. నీకు భయపడను, కుదురుగా కూర్చుండనియను. నీకు కోపం వచ్చిన భయపడను, భయపడు. ఇమ్ము ఇమ్ము నా అప్పు నిమ్ము. పక్కన నీ తండ్రి దశరథునితో చెప్పెదను, నీవు కపటనాటుల వంటి శోకమంతయు సాటించు. నన్ను కాపాడను ఏట కాదు ఏలి చెప్పవైతివి, ఏలి చెప్పవైతివి. ఇప్పుడేమో ఆయన నిన్ను కాపాడిన సుగ్రీవు వాయుపుత్రులు ఉన్నారే, వారి శరణుతో చెడును వారిని వేడుకు. నా రాముడు నన్ను కాపాడలేని అసమర్థుడయ్యాడని వారితో చెప్పేదను. గౌరవమా రామా, అది నీకు గౌరవం అనుకుంటున్నా రామా? తండ్రి ఈ రామచంద్ర వచ్చింది మా తండ్రి కరుణ కలిగిన ఈ రామా, ఈ రామా ఈ వాసుదేవా ఋషికేశ వైకుంఠవాస వికాస అసదృశ్య ఖద్యోత సాహస్వ సంకాశ దేదీప్యమాన ప్రకాండ ప్రభాయుక్త భూ సత్య పాతాళ స్వర్గాదిలోక ప్రకాశ. నీ నంబవై వేద సంఘం సాధించి వాగీషు కందియవే దేవా, కూర్మంబవై మందరం దక్షి సంభ్రంబులో దిక్కి మేలౌ సుధందేల్పవే దేవా. వారాహ రూపాన ఉర్వి తలం వచ్చి దైత్యం హిరణ్యాక్షు ఖండింపవే దేవా. శ్రీ నారసింహుండవై రాక్షసుంద్రుంచి ప్రహ్లాదు పాలింపవే దేవా. శ్రీ వామనుండవుతు భిక్షన్ బలి దృక్తి బ్రహ్మాండమందంత సుంపొందవే దేవా. శ్రీ భా
మార్గముండవచ్చు శౌర్యంబుతో రాజపుంజంబు భంజింపవే దేవా. శ్రీరామచంద్రుండవై రావణుం చంపి లోకంబు రక్షింపవే దేవా. శ్రీకృష్ణ సంకర్షణ చల్చలంగన్ భువిన్ బుట్టి భక్తాలి రక్షింపవే దేవా. శ్రీ బుద్ధదేవుండవై భక్త సంతానమున్మోదమొందింపవే దేవా. శ్రీ కల్కివై పాపజాలంబు మాయించి ధర్మంబు పాలింపవే దేవా. రామా నమస్తే దయాళో హరి శౌరి శార్ణి సీతాంబరా మురారి నమస్తే 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 నమః. అందం నీ అందం ఆవు నెయ్యిలో కలిసి చేసినట్టుంది పుంది. అరే వా, నీ పుంది ఎంత రుచి. అరే నా జీవిత పరమావధి నా ప్రభు రామా. శ్రీరామా
శ్రీరామనామము మరువా మరువా పిత్తమయ్యకి వెరువా మరువా శ్రీరామనామము మరువా మరువా పిత్తమయ్యకి వెరువా అయితే ధారం చూడక పెట్టేసి పవిత్రమైన ఆత్మను శిక్షించేది రక్షించేది మానవాతీతమైన మరొక శక్తి ఆ శక్తి మీ భోగభాగ్యాలు అధికారాలు రుణప్రాయాలను తెలుసుకోలేదు ఆ శక్తి రామదాసు మీరు మా మనోభావాన్ని అర్థం చేసుకుంటూ ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు రామదాసును రక్షించడానికి ఉభయతారకమైన ఒక ఉపాయాన్ని ఆలోచించాం మనవి చేస్తాం దయచేయండి ఇకనైనా పలుకవే రామచంద్ర విశ్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షించుకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర రామ చుట్టూ ప్రాకారములు పంపుతో గటిష్టి రామచంద్ర ఆ ప్రాకారములకు వచ్చే పదివేల వరహాలు రామచంద్ర రామ లక్ష్మణునకు చేయి ముత్యాల పదకము రామచంద్ర ఆ పదకమునకు పెట్టే పదివేల వరగాలు రామచంద్ర రామ ఇంతమ్మకు చేసి ఇంత కుపడకము రామచంద్ర పదకమునకు పెట్టే పదివేల వరహలు రామచంద్ర రామ కలికి తూరాయి నీకు పొలుపుగా చేసి రామచంద్ర నీవు పులుకుతూ తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా లేక నీ మామ జనక మహారాజు పంపేనా నీవు పులుకుతూ తిరిగేవు పులుపుతో తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర 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 నిన్ను నమ్మి నేను కోరిన 7 దినముల గడువు ఈ రాత్రితో పూర్తి అవుతుంది నీవు రావైతే నా అప్పు తీర్చవై రక్షింపను శిక్షింపను సమర్థుడవైన నీకు ఉపేక్ష ఎందుకు కలిగినయ్యా నా మీద అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర నీవు ఆయాస పడవద్దు రామచంద్ర ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టినయ్యా రామచంద్ర నా శత్రువు ఎవరైనా నా మీద లేనిపోని నేరుముడి చెట్టు వినిపి పంపిరారమ్మా
సీతాలక్ష్మణుడికి ఏమైనా ఆపద కలిగినా ఎల్లరా వేసి రామ పలుకవు చక్రి పలుకవయ్యా రామ పలుకు. నిన్ను రక్షించినది తానీష. మానవుడా నన్ను రక్షించు? ఎవరి మాట్లాడినది? గురువయ్యా గురువయ్యా కరుసాత్మలకు నిలవై తెలుసాను మీరేన కాలేడు తెలుస్తాను. నా రామదాస్ మీ రామదాసు ఉన్నది ఈ రాత్రికి మాత్రం ఇస్తాను. రాత్రికి రుణము తీరుకున్న తెల్లవారేసరికి నా శిరము ఖండింపు. రామదాసు నీ రుణము తీరుటకు ఉపాయమున్న భద్రాచల రాముని ఆభరణములు అమ్ముటకు దేవాలయమును పాఠశాలగా మార్చుటకు నీవు అంగీకరించవే రాజేంద్రులు నిన్ను రుణ విముక్తిని రామరామ ఎట్టి కర్ణ కఠోర వాక్కులు వింటున్నారు. గురువరయ్య తానే ఈ మాటలు అనుకుంటున్నా లేక నా పాపకు దెయ్యము ఇచ్చి మాటలు నా చెవిని పట్టి నా కబీరుడు కావు నా గురుడు కావు ఆ కర్మ పిశాచం మాయా కబీరుడు మన వచ్చి నన్ను హింసి నన్ను నరకమునకు కొలిపోవచ్చిన యమకింకరావు పుమ్ము పోకుండా నా రామచంద్రుడి పాదము రాను. కన్న తండ్రి నా భాగ్యతనకి నా దశరథ రాముడు ధరించిన ఆభరణములను ఊడదీయవలైన నా దేవదేవుని భద్రగిరి నుండి అరణ్యమునకు పారద్రోణములైనా ఓ కైకేయి నీవిక్కను శ్రీరామచంద్రుడిపై మత్సరం పుని ఉన్నావా? నీ దుష్ట వాస్తులను విరటకు దశరథుడు నేడు సుమా. నీ పుత్రుడు భరతుడే కట్టపాణి అయి నిన్ను ఖండింపబడుతున్నాడు పొమ్ము. నీ ప్రాణములను కాపాడుకును పొమ్ము. నిన్ను కలికేయు మాటలను వినడు స్వామి. ఆభరణములను ఊడదీయని స్వామి రామచంద్రుని అడవులు స్వామి భరత నన్ను చంపకు స్వామి భరత నన్ను చంపకు స్వామి నన్ను చంపకు నన్ను చంపకు. రాజేంద్ర సూచితురా రామదాసు దయోభక్తి దైవభక్తి కాదని అప్పు దీప్తను శక్తి లేక వదిలిన ఉన్మాదం ఈ పిచ్చిది ఒక క్షణమున పోగొట్టింది. అట్లా నీవు నువ్వు ఉండి చూడుము వీరికి జరగబో అవమానములకు సాక్షులు కూడా కావలేదు. నీవొక పిచ్చివాడు రామదాసు. ఎవరు? మేము కాగీష. తెల్లవారిన రాజేంద్ర సిద్ధముగానున్నాం. రామదాసు భయపడకి రాత్రి 4 గడియలు మాత్రమే అయినది. ఇక్కడ నా తనముదిస్తు మాట నీకున్నదా? లేదని నేను చెప్పను బ్రో. నీవొక వెర్రివాడు ఈ ప్రాంతికి మేరయ్యలే. పోనిమ్ము రామదాసు ఆభరణములని ఆలయమును పాఠశాల సమాప్తకు అంగీకరించుము. ఈ క్షణములను 600,000 పైకం ఇచ్చాను. క్షణం నీకు మంత్రత్వం సంగతి మనైనన్న చక్రవర్తి నీ చేసి రాజేంద్ర మీ ధనము వలదు మీ అధికారము భూమండలములో గల సౌఖ్యములు అన్నీయూ కూడింది. రావణ సంకీర్తన ఆనంద సుఖములో సహస్రాంశమైనను కాదు. రామదాసు ఇంటికి వచ్చిన లక్ష్మణి కాలతలుస్తున్నా. మీ కంటికి లక్ష్మి అయి కనిపించినది నా కంటికి ఘోర సర్పమే కానవస్తున్నది. చక్కగా యోచింపు రామదాసు. ఉదయమున మీ తల నేలపూలి రాముని చిత్తం నీ భార్యాపుత్రులు చెడుతూ రాముని చిత్తం అయినతో ఇది నీ అవసాన సమయం అనుకుని ఈ తుజ కోర్చు మాకు తెలియచేయము. ఈ ఘడీ నుండి తెల్లవారు వరకు నా రామనామస్మరణకు ఏ విఘ్నమూ కలిగి చేయవద్దని నీ దుష్ప్రాప్తి ఎవరు తప్పింపగలరు? ఆ రామచంద్రుడి నీకు పుట్టి తలకి విడే శుభ్రు విడే చీరలు విడే రవికల్ ఇక్కడ చీల్చి చూడు మాది గుండెవాడు బా బా అని శపం చేస్తా ఉన్నాడు. దా
రవి రవి మాసో తారంగో చేతామురే పొర పొర బీకో పాపోటిరి మాటలిన నికేళ్ళ హింస కోపం నాకున్నదేమి లాభం నికేళ్ళ హింస కోపం నాకున్నదేమి లాభం శృంగాది శృంగాది సంగుళితాలు కోకలిసాలు కోకలిసాలు కోకలిసా నీ కాళ్ళు మొక్కు తను రాకుంటే సతి పొల నీ కాళ్ళు మొక్కు తను రాకుంటే సతి పొల రవి రవి మాసో కారంగో చేతామురే పొర పొర బీకో పాపోటిరి మాటలిన రవి రవి మాసో పొర పొర బీకో రవి రవి పొర 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 రవి రవి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి నన్ను బ్రూమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రూమని చెప్పవే అమ్మ సీతమ్మ తల్లి నన్ను బ్రూమని చెప్పవే నను గోవర్మని నారీమణి నను గోవర్మని నారీమణి జనకూని సూతురా జనని జనకన్న నను గోవర్మని చెప్పని అమ్మ సీతమ్మ తల్లి నను గోవర్మని చెప్పని సిద్ధాంతాన్ని దాటలేదు. పూర్వజన్మ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాడా రామదాస్? నాథ, ఇతడు భక్తులకు పూర్వజన్మ పాప ఫలితం. అవును దేవి, పూర్వజన్మలో ఇతడు ఒక రామచిలుకను 7 రోజులు పంజరములో బంధించుట చేసి ఈ జన్మలో తానును 7 రోజులు కారాగార శిక్షను అనుభవించాడు. నేటితో కర్మ పరిపక్వమైన ఇక వెంటనే నా భక్తుని రక్షింప బయలుదేరు. ఆదిశేష, నీవు త్వరగా లక్ష్మణుడుగా తయారు కావాలి.
ఆపాదించిన చోరుడు వదిలి వస్తుంటావా? అమ్మ వంటి జ్ఞానులు ఇలా మాట్లాడకూడదు. నేను చోరుణ్ణి కాను, ద్రోహిణి కాను. తమ అనుమతి కోరే 600,000 ద్రవ్యాన్ని ఆలయం కట్టించడానికి ఇచ్చించానని మళ్లీ మనవి చేస్తున్నాను. దీన్ని తమరు విశ్వసించకపోతే నేను తమకు రుణగ్రస్తుండని ఒప్పుకుంటాను. అయితే తీర్పు మాత్రం తీరుస్తాను ప్రభు, తప్పక తీరుస్తాను. నా రామచంద్రుడు అర్చించి మీ అర్థమంతా పూర్తిగా చెల్లిస్తాను. రాముడొచ్చి నీ భక్తికి మెచ్చి 600,000 ఇస్తాడు, నేను బూట పెట్టుకుంటాను. నా రామచంద్రుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రమాణం చేసుకుంటున్నాను. నాకు 7 రోజులు గడుస్తుంది, మీ రుణద్రవ్యాన్ని పూర్తిగా చెల్లిస్తాను ప్రభు. అలా చెల్లించకపోతే నా శిరస్సునిస్తాను ప్రభు. ప్రభు అనిషా ప్రభు అనిషా ప్రభు అనిషా ప్రభు
రామదాసు గారు, రామదాసు గారు, ఇదిగో రసీదందుకోండి, మీరు రసీదందుకోండి. రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ, రామ 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 రామ, రామ రామ సీతారామ, రామ రామ రామ. రామదాసు గారు, రామదాసు గారు, ఎంత పుణ్యమతివో, ఈ శ్రమ నెట్లు సహించిటివో, ఇంత వాడవని ఎరుగక చేసి పంక ముంతకు పరమదయాడో. రామదాసు గారు, రామదాసు గారు, రామదాసు గారు, రామదాసు గారు. తప్పులన్న బోకు ఇక నీ అప్పు తీర మాకు, కుప్పబోసి ధనం అప్పగించి కనురెప్ప బాటు నన్ను చెప్పకపోయిరి. రామదాసు గారు ఇదిగో రసీదందుకోండి, రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ, రామ 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 రామ, రామ రామ సీతారామ, రామ రామ రామ. రామదాసు గారు, రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ, రామ 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 రామ, 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 రామ రామ సీతారామ, రామ రామ రామ. ఆ ప్రబోలమని అహంకారంతోనే ఈ దేవుడు మా దేవుడు అనే భేదభావంతో మీ భక్తి తత్వాన్ని తెలుసుకోలేక మిమ్మల్ని చింతించాం. రాత్రి అల్లా రామచంద్రుడు మాకు అవుపించి మా కళ్ళు తెరిపించాడు, మిమ్మల్ని గుణమే ముక్కుడి చేశాడు. స్వామి, నా రామచంద్రుడు మీకు దర్శనం ఇచ్చాడా ప్రభు? నన్ను రుణమే ముక్కుడి చేశాడు. పుణ్యాత్తులు ప్రభు, ఎంత పుణ్యాత్తులు ప్రభు. నా స్వామి, ఆ దేవుడి దర్శన భాగ్యం కోసం అహోరాత్రాలు పట్టుకుంటున్నారు. మీ స్వామి మీరు కట్టించిన భద్రాద్రి ఆలయంలోనే ఉన్నారు. కాదు ప్రభు, కాదు, ఆ కీర్తి ప్రతిష్ఠలు తమది, అందుకే ఆ దయార్దసుదేవుడు తమకు దర్శనం. నేను రామదాసును మాత్రం కాదు. రామదాసు గారు, మీరు మూర్తి భవించిన రాముడు, రండి భద్రాచలం వెళ్దాం. అలా రామచంద్రుడిని కనులారా దర్శిద్దాం. ఆ ఆలయ వైభవాన్ని మాకు దర్శించాలి. నాకంతకంటే కావలసిన ఏముంది ప్రభు? మీరిద్దరూ పరమ భక్తాగ్రగణ్యం పురాస్మృత కర్మను అనుసరించి వేదనలు అనుభవించి రామ్ రహీం వేరు కాదని దేవుడొక్కడే ప్రపంచానికి సాటి చెప్పారు. మీ కీర్తి స్థాయి గారి పరమ భక్తాగ్రేశ్వరులైన రామదాసు గారికి నేను చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా వారికే నిర్మింపబడిన ఈ భద్రగిరి సీతారామ లక్ష్మణుల ఆలయమునకు భద్రాచలం తాలూకాను జాగీరుగా సమర్పించుకుంటున్నాను. ప్రతి సంవత్సరము జరుగు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవమునకు మా వంశ పారంపర్యముగా ముత్యాల తలంబ్రాలు పంపుతుండటకై ఏర్పాటు చేయడమైనది. ఇటు గోల్కొండ సంస్థానాధీశ్వరులు అబుల్ హసన్ తానీష్.
Hare Rama, Hare